కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం మరికొన్ని కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్కు చెందిన 13 మంది ఫుట్బాల్ క్రీడాకారులకు కొత్త వేరియంట్ సోకింది. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ తొలిసారి వెలుగుచూసిన ప్రాంతంలోనే వీరంతా ఇటీవల పర్యటించినట్టు పోర్చుగీస్ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి గత శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్న వారిలో 61 మంది పాజిటివ్ వ్యక్తులు ఉండగా వారిలో 13 మంది కొత్త వేరియంట్ బాధితులేనని నిర్ధారణ అయింది. ఫ్రాన్స్లో ఇలాంటి 8 అనుమానిత కేసులు వెలుగుచూశాయి. స్కాట్లాండ్లో తాజాగా 6 ఓమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్లో ఈ కేసుల సంఖ్య 11 చేరింది. ఆస్ట్రేలియాలో 5, జర్మనీలో 3, కెనడాలో 2 కేసులు నమోదయ్యాయి. బెల్జియం, డెన్మార్క్లోనూ కొత్త వేరియంట్ ఉనికి బయటపడింది. ఒమిక్రాన్ వ్యాప్తి వేగం అందుకున్నట్లు భావించిన పలు దేశాలు కట్టడి చర్యలను మరింత ముమ్మరం చేశాయి. జపాన్లో ఇప్పటి వరకు ఒక ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కానప్పటికీ తమ సరిహద్దులను మూసివేస్తున్నామని, మంగళవారం నుంచి విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నామని ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా ప్రకటించారు. భారత్లో ఇప్పటి వరకు కొత్త వేరియంట్ కారక కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అప్పటి వరకు తప్పదు అనేక మార్పుల ఫలితంగా ఉద్భవించిన ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని, బాధితుల్లో తీవ్రస్థాయి అనారోగ్యానికి దారి తీయవచ్చని, టీకా తీసుకున్న వారికి సోకవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచి సోమవారం స్పందించారు. కొత్త వేరియంట్ తీవ్రత, దాని తీరు తెన్నులపై మరో 2 వారాల్లో నిర్దిష్ట సమాచారం లభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, మరికొన్ని ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయుల రాకను నిషేధిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికాలో తక్కువ సమయంలోనే కొత్త వేరియంట్ ఎక్కువ మందికి వ్యాపించింది. అలాగని ఇది డెల్టాను మించిపోతుందని చెప్పలేం. కోవిడ్ జాగ్రత్తల గురించి విని జనం అలసిపోయారు. కానీ వైరస్ అలసిపోలేదు అని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ పేర్కొన్నారు. హాంకాంగ్లో ఒమిక్రాన్ సోకిన 2 వ్యక్తులు ఫైజర్ టీకా తీసుకున్న వారే. వారికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి.